టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీతో కంపేర్ చేసినా ఇతర స్టార్ హీరోల సినిమాలతో కంపేర్ చేసినా కానీ మొదటి వారం యావరేజ్ కలెక్షన్లనే పాజిటివ్ టాకును తెచ్చుకున్నా కూడా సొంతం చేసుకుని అంచనాలను తప్పింది. ఇక రిలీజ్ కి ముందే సినిమా అన్ని ఏరియాలలో అడ్వాన్స్ బేస్ మీద రిలీజ్ అవ్వడంతో ఓవరాల్ బిజినెస్ వాల్యూ రేంజ్ 91 కోట్ల రేంజ్ లో ఉంటుందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేసి చెప్పగా టీమ్ నుండి ఎలాంటి విముఖత అయితే వ్యక్తం కాలేదు. కానీ సినిమా వర్కింగ్ ఫేజ్ లో పూర్తిగా స్లో అయ్యి ఇంకా టార్గెట్ ను అందుకోవడం అసాధ్యమైనని తేలడంతో ఉన్న ఫలంగా టీమ్ ప్రెస్ మీట్ పెట్టేసి సినిమాను అసలు ఏరియాలో కూడా అమ్మలేదని మేమే ఓన్ గా రిలీజ్ చేశామంటూ చెప్పుకొచ్చారు. దాంతో పాటే నిర్మాత మాట్లాడుతూ సినిమాకు అనుకున్న దానికన్నా కూడా బెటర్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పడం విచిత్రం. మెగాస్టార్ కంబ్యాక్ మూవీస్ లో పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న ఫస్ట్ వీక్ తక్కువ వసూలనే సాధించి నిరాశ పరిచింది గాడ్ ఫాదర్ సినిమా. 53 కోట్ల షేర్ మాత్రమే మొదటి వారంలో అందుకున్న ఈ సినిమా బెటర్ కలెక్షన్లను అనుకున్న అంచనాల కన్నా ఎక్కువ వసూలను సాధించింది అని నిర్మాత చెప్పడం విశేషమని చెప్పాలి. టాలీవుడ్ లో చాలా మంది టాప్ నిర్మాతల సినిమాలు అన్ని ఏరియాలలో అడ్వాన్స్ బేస్ మీద గానే ఓన్ గా రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఆ సినిమాలలో నటించిన హీరోల ప్రీవియస్ మూవీస్ రేంజ్ ను బట్టి, ప్రెసెంట్ సినిమా రిలీజ్ రేంజ్ ను బట్టి ఓవరాల్ బిజినెస్ వాల్యూ ఇంతవరకు ఉండవచ్చు అని అంచనా వేసి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇంత మొత్తంలో కలెక్షన్ సాధిస్తే హిట్ అవుతుందని చెప్పడం టాలీవుడ్ ట్రేడ్ లో ఎప్పటి నుండో జరుగుతూ వస్తున్న విధానం. కానీ ఇప్పుడు కొత్తగా సినిమా ఓన్ రిలీజ్ చేశామంటూ గాడ్ ఫాదర్ టీమ్ చేసిన కామెంట్స్ ని ఫాలో అయితే దసరాకు వచ్చిన ది గోస్ట్, స్వాతి ముత్యం సినిమాలు కూడా ఓవరాల్ గా నాన్ థియేటర్కల్ రైట్స్ తో ప్రాఫిట్స్ లో ఉన్న సినిమాలే. మరి ఆ సినిమాలు కూడా హిట్ అయినట్లే అని చెప్పవచ్చు. ఇక టాలీవుడ్ లో ఈ మధ్య వచ్చి ఫ్లాప్ అయిన రాధేశ్యామ్, థ్యాంక్ యూ, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ లాంటి సినిమాలు కూడా కంప్లీట్ గా హిట్ అయ్యి మంచి లాభాలను సొంతం చేసుకున్నాయని చెప్పవచ్చు. ఒక సినిమా నిర్మాతకి నాన్ థియేటర్కల్ రైట్స్ ద్వారా ఇప్పుడు చాలా మొత్తం రికవరీ అవుతూ ఉండటంతో ఏ నిర్మాత కూడా నష్టాలను దాదాపుగా సొంతం చేసుకోవడం లేదు. కానీ థియేటర్కల్ రిలీజ్ కి వచ్చేసరికి ఒక సినిమా హిట్టా లేదా ఫ్లాపా అన్నది మాత్రం ఆ సినిమా ఓవరాల్ గా ఎంతవరకు బిజినెస్ ను సాధించింది అన్న వాల్యూ బిజినెస్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ బిజినెస్ ను సినిమా ఓవరాల్ గా అందుకుందా లేదా అన్న దానిపైనే ఆ సినిమా హిట్ అయిందా లేదా అనేది చెప్పగలం. గాడ్ ఫాదర్ సినిమా నైజాం లో బిజినెస్ జరిగింది, 2 తెలుగు రాష్ట్రాల ఆవుల బిజినెస్ జరిగింది, కేవలం ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో మాత్రమే అడ్వాన్స్ బేస్ మీద సినిమాను రిలీజ్ చేశారు. రిలీజ్ కి ముందు మెగాస్టార్ ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసి ఓవరాల్ బిజినెస్ వాల్యూ 91 కోట్ల రేంజ్ లో ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేయగా సినిమాకు టికెట్ హైక్స్ లేవని, వర్షాలు పడ్డాయని, ఇతర సినిమాల కాంపిటీషన్ వల్ల అనుకున్న రేంజ్ రిలీజ్ దక్కలేదంటూ అనేక కారణాలు చెబుతున్న టీమ్ లెక్కల కారణంగా సినిమా వాల్యూ బిజినెస్ ను ఓవరాల్ గా తగ్గించగా ఇప్పుడు సినిమా 17.5 కోట్ల బిజినెస్ ను నైజాం లో, 11.5 కోట్ల వరకు వాల్యూ బిజినెస్ ను సీడెడ్ లో, 25 కోట్ల వరకు వాల్యూ బిజినెస్ ను టోటల్ ఆంధ్ర రీజన్ లో దక్కించుకుంది. దాంతో తెలుగు రాష్ట్రంలో సినిమా 54 కోట్ల వరకు ఓవరాల్ వాల్యూ బిజినెస్ ను సాధించి ఉండవచ్చని అంచనా. ఇక కర్ణాటకలో 6 కోట్ల బిజినెస్ జరగగా హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.5 కోట్ల దాకా వాల్యూ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో 7.5 కోట్ల దాకా బిజినెస్ ను అందుకుంది ఈ సినిమా. దాంతో ఓవరాల్ వరల్డ్ వైడ్ సరికొత్త బిజినెస్ 73 కోట్ల రేంజ్ లో ఉండగా 74 కోట్ల రేంజ్ లో షేర్ ను సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు అందుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి వారం తర్వాత సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.